సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీ చేస్తూనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తున్నాడట. బన్నీ పుష్ప 2 సగం పూర్తయ్యే టైంలో బోయపాటి ప్రాజెక్ట్ పరుగులు పెట్టించబోతున్నాడట. మెగాస్టార్ దారిలోనే బాలయ్య కూడా బాక్స్ ఆఫీస్ మీద డబుల్ అటాక్ కి రెడీ అయ్యాడు. సర్కార్ వారి పాట షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు మహేష్ బాబు. ఇది పూర్తయ్యేలోపే త్రివిక్రమ్ మేకింగ్ లో తన కొత్త సినిమా మొదలు కాబోతోంది. త్రివిక్రమ్ తో కమిట్ అయిన పార్థు ప్రాజెక్టు మేలో మొదలు కాబోతోంది. అప్పటికే సర్కార్ వారి పాట వస్తుంది. అయితే రాజమౌళి ప్రాజెక్టు 2023లో మొదలయ్యేలా ఉన్నా కానీ ప్రీ ప్రొడక్షన్ తో పాటు కొన్ని వర్క్ షాప్లు మేలో మొదలవుతాయట. అలా చూస్తే ఒక రకంగా మహేష్ రెండు ప్రాజెక్టులతో బిజీ అవుతున్నట్టే. బన్నీ పుష్ప 2 షూటింగ్ తో ఏప్రిల్ నుంచి బిజీ కానున్నాడు. అయితే బోయపాటితో అనుకున్న ప్రాజెక్టు జూన్ లో లాంఛనంగా మొదలవుతుందట. సో అలా స్కెడ్యూల్స్ పరంగా చూస్తే ఐకాన్ స్టార్ కూడా 1+1 ప్రాజెక్టు తో బిజీ అవుతున్నట్టే. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ భోలా శంకర్ వాల్తేరు వీర్రాజు అలాగే వెంకీ కుడుమల మూవీస్ కి కమిట్ అయ్యాడు. కానీ షూటింగ్ మాత్రం గాడ్ ఫాదర్ భోలా శంకర్ ప్యారలల్ గా జరిగాయి. గాడ్ ఫాదర్ పూర్తయ్యాక భోలా శంకర్ వాల్తేరు వీర్రాజు షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఆల్వేస్ రెండు మూవీస్ షూటింగ్స్ తో గ్యాప్ లేకుండా దూసుకువెళ్తున్నాడు. ఒక్క మూవీ పూర్తయ్యాకే మరో సినిమాను చేసే బాలయ్య కూడా అఖండ తర్వాత స్పీడ్ పెంచాడు. గోపీచంద్ మరణేని మూవీ 50% పూర్తయ్యాక అనిల్ రావిపూడి ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. అలా తను కూడా ఫ్యాన్స్ కి 1+1 ఆఫర్ ఇస్తున్నట్టేనట.